ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో చూసిన ప్రివ్యూ వీడియో మీ ఫోటోతో ఆ విధంగా వీడియో చేసుకోవాలంటే, సో ఈ వీడియోని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండింగ్ వరకు చూసి, సో నేను ఇచ్చిన ప్రెజెట్స్ని మీరు ఎడిట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకొని మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి, సో వీడియోకి అయితే లైక్ చేయండి, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైలీ ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎడిట్ మిషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో మన మీ దగ్గర యాప్ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఏపీకే ఉంటుంది, సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నాకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ గ్రీన్ ది ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాని పక్కన మీకు ప్రాజెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు ఇంపోర్ట్ చేసుకున్న 2 ప్రాజెక్ట్స్ మీకు టాప్లోనే కానొస్తాయి. ఫస్ట్ మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫాంట్స్ ఉంటాయి, అదే లిరికల్స్ ఉంటాయి, లిరికల్కి ఫాంట్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ యెల్లో కలర్ దానికి అండ్ రెడ్ కలర్ దానికి నేను ఫాంట్లు ఆల్రెడీ యాడ్ చేసి పెట్టా. సో మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఎలెక్ట్ మిషన్లోకి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఫాంట్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఫస్ట్ బీట్ ఇక్కడ ఖాళీ ఉంది కదా, లిరికల్కి లిరికల్కి మధ్యలో స్పేస్ ఉంటుంది, దాంట్లో మీరు ఫోటో యాడ్ చేయండి. బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి, సో మీరు ఎవరు ఫొటోస్ పెట్టి ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. సో ఫర్ సపోజ్ నేను ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నా, అండ్ గర్ల్ ఆర్ బాయ్ మీ ఇష్టం ఏ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. నేను రెండు పెట్టి ఎడిట్ చేస్తా ఎట్లా ఉంటుందని. సో ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా వదిలేసేయండి, నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు జరుపుకోండి. సో మళ్ళీ మధ్యలో లిరిక్స్ ఉంటే మళ్ళీ ఫోటో. సో ఈ విధంగా బీట్ మార్క్ ఫొటోస్ అనేవి ట్రిమ్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. సో మళ్ళీ లిరిక్స్ ఉంటాయి, మళ్ళీ ఫోటో. సో నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తున్నా. సో ఇలా ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఫీమేల్ సారీ వాయిస్ చేంజ్ అవుతుంది కదా, గర్ల్ వాయిస్ చేంజ్ వాయిస్ పాట వస్తుంది కదా. ఇక్కడ నుంచి ఫోర్ ఫొటోస్ మీ ఏముంటే బాయ్స్ అట్లాంటివి యాడ్ చేసుకోండి. సో నేను ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. సో మీరు వీడియో మొత్తం ఒకే ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, సో మీ ఫొటోసే ఓన్లీ అట్లాగా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఈ ఫొటోస్ అనేవి యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు 2 గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. నా దగ్గర ఫొటోస్ లేక నేను ఈ 2 ఫొటోస్ కలిసి ఉన్నది ఇలా ఈ ఫోటో యాడ్ చేశాను. సో మీ దగ్గర ఫొటోస్ ఉంటే గ్రూప్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో ఉన్న ఫోటోని డిలీట్ చేయండి. ఇక్కడ డిలీట్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి ఒక ఫోటో యాడ్ చేసుకొని ఆ ఫోటోని ఇక్కడ లవ్ షేప్ ఉంటుంది, దాని కింద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సింపుల్గా ఇలా అయిపోతుంది. సో సింపుల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫొటోస్ అన్నీ యాడ్ చేయడం అయిపోయింది కదా, బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోండి. ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఫొటోస్ యాడ్ చేశారు కదా, ఆ ఫొటోస్కి ఏం చేస్తారంటే, సో ఎన్ని ఫొటోస్ నేను చెప్తా, 1, 2, 3, 4, 5, 6. సో ఈ 6 ఫొటోస్, ఫస్ట్ 6 ఫొటోస్ వస్తాయి కదా, అంటే 11 సెకండ్స్ దగ్గర ముందు ఫొటోస్ అన్నిటికి మీరు ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన కలర్ ఆప్షన్ అండ్ స్పీడ్ ఆప్షన్ అవి పేస్ట్ చేయండి. చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది ఫుల్ స్క్రీన్లోకి వచ్చేస్తుంది యానిమేషన్ కూడా. సో ఇలా మీరు 11 సెకండ్ల వరకు ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ లాస్ట్ చిన్నవి 2 ఫొటోస్ ఉంటే అక్కడ వరకు మీరు యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఇంకొక ఎఫెక్ట్ ఉంది చూడండి, ఎఫెక్ట్ని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఎండింగ్లో 4 ఫొటోస్ ఉంటాయి మీకు. సో 4 ఫొటోస్, ఈ 4 ఫొటోస్కి కలర్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో సింపుల్, ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్. సో ఈ విధంగా లాస్ట్ 4 ఫొటోస్కి చేయండి. చేస్తే మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్రెడీ లాస్ట్ గ్రూప్స్లో మీకు ఫోటో రీప్లేస్ చేసుకోమని చెప్పాం. సో ఇప్పుడు మనకి వీడియో అంతా అయిపోయిన తర్వాత పైన షేర్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీని ఎక్కువ పెట్టుకొని వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మరి ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో ట్యూటోరియల్.